యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనండి అందరూ బాగున్నారా దేవుని మహా పట్టి నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో చేయడానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే ఈ మధ్య చాలామంది కాల్స్ చేసి మన సహోదరులు నాకు ఒక వ్యక్తి గురించి చెప్పారు లైట్ తీసుకున్నాను చాలా లైట్ తీసుకున్నా అవసరం లేదు ఇలాంటి వేస్ట్ వీడియోస్ మనం రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అనుకున్నాను అయితే రాను రాను ఏమవుతుందంటే అనేక మంది హిందూ సహోదరులను సహోదరులను మోసపుచ్చే విధంగా బాగా పాపులర్ అవుతున్నారనమాట అతను అతని పేరు ఏంటి అంటే కేడిఆర్ మరి పూర్తి పేరు ఏంటో నాకు తెలియదు కానీ ఫేస్బుక్లో కేడిఆర్ అనే పేజ్తో చాలా వీడియోలు ముఖ్యంగా క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా చేసినవి ఇలా ఉన్నాయి మనం పట్టించుకోలేదు కానీ సమాజంలో తప్పుడు ప్రచారం అనేది చేస్తున్నాడు దాని గురించి అనేక మంది నన్ను అడిగారు కాబట్టి ఇప్పుడు ఈ వీడియో నేను ప్రత్యేకించి చేయడం జరుగుతుంది సో ఈ తప్పుడు ప్రచారాల్లో భాగంగా అతను అసలు ఏం మాట్లాడుతున్నాడు అనేది ఒకసారి మీరు కూడా వినండి నేను ఈరోజు చాలా బాధపడుతున్నా అసలు వాస్తవానికి చెప్పాలంటే మొన్న మూడు రోజుల ఉత్తరప్రదేశ్ లో ఒక అమ్మాయి మీద అత్యంత పైశాచికంగా దాడి చేసి ఆ అమ్మాయిని చంపడం జరిగింది అలాంటి మృగాలకి ఖచ్చితమైన ఎవరైనా కూడా ఎమ్మెల్యే ఎంపీ మినిస్టర్ సీఎం అయినా కూడా ఖచ్చితంగా వాటికి శిక్ష పడేలా చేయాలి అలాంటి చట్టాలు తీసుకురావాలి అంతే కాకుండా ఆ అమ్మాయి ప్రాణాలు వదిలింది ఆమె ప్రాణానికి ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆమెకి స్వర్గ కత్తులు పొందాలని నేను మనసారా కోరుకుంటున్నాను ఎందుకంటే ఆమె యొక్క శ్రీమూర్తి శ్రీమూర్తకు గొప్పతనం మనం ఎన్నో రకాలుగా కొనియాడుకున్నాం ఏ శ్రీమూర్తి అయినా ఆమెతో సమానం ముఖ్యంగా ఈ ఇలాంటి పైచాచిక కార్యాలకి నాంది పలికింది వాళ్ళని ఎక్కువగా ప్రేరేపిస్తుంది ముఖ్యంగా ముగ్గురు అనే కారణమని నా సొంత అభిప్రాయం ఎందుకంటే ఈ ముగ్గురు కూడా ఆ పాపానికి పాత్రులుగా నేను అనుకుంటాను ఎందుకంటే అందులో ప్రధాన పాత్ర పోషించేది విదేశీ సంస్కృతి సాంప్రదాయాలు రెండవ పాత్ర మన రాజ్యాంగ రచయిత అంబేద్కర్ గారు మూడవ పాత్ర మన మీడియా ఎందుకు నాకు ఈ ఫీలింగ్ అనిపించిందంటే మొట్టమొదట విదేశీ సంస్కృతి సాంప్రదాయాలు ఎందుకంటే వాళ్ళొక్క గ్రంథాలలో ఆమె మా తల్లి కుమార్తె కాదు తండ్రి కుమార్తె అందుకే పెళ్లి చేసుకున్నాను అని అంటాడు ఇంకొకటి అంటాడు డబ్బులు ఇచ్చి ఎవరినైనా పశువులు కొనుక్కున్నట్లుగా కొనుక్కొని వాళ్ళని అనుభవించొచ్చు అని అంటారు ఇవి శ్రీమూర్తుల గురించి వాళ్ళు రాసుకున్న గ్రంథాలు వాస్తవానికి నేను చెప్పాలంటే మన భారతదేశం ఒక విలువ ఎంత గొప్పగా ఉందో తెలుసా అలాంటి విలువ ఉన్న మన భారతదేశాన్ని ఓ భారతదేశమా తల వంచుకో అని లో పెడుతున్నారు ఎందుకు ఉంచుకోవాలి తల భారతదేశం ఏం తప్పు చేసిందని ఉంచుకోవాలి తల భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు విద్యా బుద్ధులు నేర్పాలంటే సరస్వతి కాళ్ళ మీద పడేవాళ్ళు ఆమె శ్రీమూర్తి పాడి పంటలు పండించాలంటే మా గౌరీ మాత కాళ్ళ మీద పడేవాళ్ళు ఆవిడ శ్రీమూర్తి విద్యు ఏదైనా కొంచెం ధనం సంపాదించాలన్నా కడుపు పండాలన్నా మా అష్టలక్ష్మిని పూర్తించేవారు ఆమె కూడా శ్రీమూర్తి ఆఖరికి వేదాలు నేర్చుకోవాలన్నా కూడా మా గాయత్రి మాతని పూజించేవారు వాళ్ళు శ్రీమార్తి ఏమైనా ధైర్యం సన్నగిలితే మా ముగ్గురమ్మలు మూడకుటమ్మ ఆ దుర్గమ్మ కాలమే పడేవాళ్ళు ఆమెని శ్రీమూర్తి ఎవరికైనా పగ తీర్చుకోవాలి తగిన అరకాలి అంటే మా కాలకే దేవి మీద కాళ్ళ మీద పడేటోళ్ళు ఆవిడ కూడా శ్రీమూర్తి అని వణువులు ఆఖరికి ప్రకృతిని కూడా మేము శ్రీ శ్రీమూర్తిగానే కూర్చాం అంత గొప్ప భారతదేశం ఒక పవిత్రమైన శ్రీని ముట్టుకుంటే చాలు బస్మైపోతా ఉండేది ఆ రోజుల్లో అలాంటి సంస్కృతి విదేశీ సంస్కృతులు వచ్చి ముఖ్య కారణం అదే ఇదంతా ముఖ్యంగా విదేశీ సంస్కృతి సాంప్రదాయాన్ని అలా తరిమి కొట్టగలిగితే చూశారు కదా ఈ కేడిఆర్ మాట్లాడుతున్న మాటల్లో చాలా ఆక్రోషం కనిపిస్తూ ఉంటుంది దేశం అంటే ఒక భక్తి గౌరవం కనిపిస్తూ ఉంటది ఆడవాళ్ళంటే ఒక రెస్పెక్ట్ కనిపిస్తుంది అయితే వాస్తవానికి అతను చెప్పిన మాటలను మనం గమనించినట్లయితే అతను ఫస్ట్ అన్న విషయం ఏంటంటే ఎమ్మెల్యే కానీ సీఎం అయినా సరే ఎవరికైనా సరే ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే అని చెప్పాడు ఈ సంఘటనకు సంబంధించింది దేని గురించో మన తెలుసు అక్కడ ఏం జరిగింది అనే విషయం కూడా మన తెలుసు దీంట్లో నలుగురు వ్యక్తులు అగ్రకులానికి సంబంధించిన వాళ్ళు అని వాళ్ళు తక్కువ కులమైన ఈ అమ్మాయికి ఆ ఈ అమ్మాయిని ఈ విధంగా పాడు చేసి చంపారని మనకు తెలుసు ఈ సాక్ష్యాధారాలు బయటకు రాకుండా త ఆ అమ్మాయి ఆ అమ్మాయిని తగలబెట్టేశారని ఆ యొక్క ప్రాంతంలో ఆ తల్లిదండ్రులను కలవనీయకుండా బందోబస్తు చేసి పోలీసు వాళ్ళని కుక్కల్లాగా వాడుకుంటున్నారని కూడా తెలుసు సో ఇక్కడ ఒక విషయం మనకు క్లియర్గా అర్థమవుతుంది అగ్ర కులానికి సంబంధించిన కొంతమంది అక్కడికి వచ్చి బెదిరింపులు చేస్తున్న వీడియోలు కూడా మనం చూసాం ఒక కులానికి సంబంధించి అధికారంలో వారిని వాళ్ళు తప్పులు చేసినప్పుడు వాళ్ళని కప్పిపుచ్చే ప్రయత్నాలు కూడా అందరికీ తెలుసు దేశమంతటా కూడా ఇది అందరికీ తెలిసిన విషయమే ఈ విషయానికి ప్రధానంగా యోగిని ఖచ్చితంగా విచారణ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ అన్నీ కూడా మనకు తెలిసిందే దానికి ఇప్పటికే భారతదేశం అంతా కూడా యోగి గురించి ఎటువంటి ప్రచారం జరుగుతుందో తెలిసిందే ఇంతకుముందు నెంబర్ వన్ సీఎం అన్నారు తర్వాత ఏమవుతుందో కూడా మనందరికీ తెలిసిందే జంతువుల మీద ఉన్న ప్రేమ మనుషుల మీద లేదు ఇప్పుడు సంసార జీవితము పిల్లలు లేకపోతే బంధాలు బంధుత్వాలు ఉండేవాడికి అర్థమవుతుంది సన్నాసులు తీసుకెళ్ళి అధికారం అప్పగిస్తే ఏమర్థం అవుతుంది వాడికి ఏం తెలుసు బిడ్డల మీద ప్రేమ అంటే ఏంటి బంధాలంటే ఏంటి బంధుత్వాలు ఏంటి వాడికి జంతువులతో మాత్రమే సంబంధం ఉంటుంది సో ఆ తల్లిదండ్రులకు కూడా పిల్లలు అప్పగించకుండా పోలీసుల చేత వాడే దహనం చేపి ఇచ్చేసాడని కూడా మనకు అర్థమవుతుంది సరే రైట్ ఇప్పుడు దీన్ని బట్టి ముందు శిక్ష ఎవరికి వెయ్యాలి యోగికి వెయ్యాలి అంతేనా మరొక విషయాన్ని మాట్లాడాడు అసలు ప్రధానమైన కారణం ఏంటి అంటే విదేశీ సంస్కృతి వలన ఇదంతా జరుగుతుంది అన్నాడు ఆ అమ్మాయి చనిపోవడానికి విదేశీ సంస్కృతికి ఎక్కడ సంబంధం ఉందా ఒక కులము అనేది ఇక్కడ మనకి కనిపిస్తుంది సో విదేశీ సంస్కృతి గురించి మాట్లాడి నేను పెద్దగా పట్టించుకునే కాదు కానీ ఏం మాట్లాడుతున్నాడు అంటే విదేశీ సంస్కృతి అనేది గ్రంథాల ఆధారంగా డిపెండ్ అవుతుందనే విధంగా బైబిల్లో ఉన్న విషయం గురించి ఒక విషయం గురించి మాట్లాడుతూ ఇటువంటి విధంగా ఉన్నాయి వీళ్ళ గ్రంథాలు ఇదే వీళ్ళ సంస్కృతి అని మాట్లాడుతూ క్రైస్తవంలో కించపరుస్తున్నాడు ముఖ్యంగా క్రైస్తవంలో కించపరుస్తున్నాడు విదేశాలను అయితే ఆ విదేశీ సంస్కృతులు ఏంటో చెబితే మనం అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది అలా కాకుండా బైబిల్ని కించపరుస్తూ క్రైస్తవులను కించపరిచే విధంగా మాట్లాడుతూ దేవుని అవమానంగా మాట్లాడుతూ దేవునికి అవమానకరంగా ఇతను వ్యాఖ్యానం చేస్తున్నాడు ఇతని సొంత మాటల్ని అయితే ఇతను స్త్రీమూర్తుల గురించి గొప్ప కథలు చెప్పాడు సరస్వతీ దేవిని దుర్గమ్మని చంపడానికి కూడా పగ తీర్చుకో పగ తీర్చుకోవడానికి కూడా వీళ్ళ దగ్గర ఉన్నాడు దేవుడు ఉన్నాడు ఆల్రెడీ అనమాట అంటే వీళ్ళు పగలు కూడా తీర్చుకోవచ్చు అదే క్షుద్ర పూజలు చేసేది వాళ్లే కదా చేతబడులని అవని ఇవన్నీ చేసి ఎదుటి వాళ్ళని చంపించడానికి చేసేవి మనకి తెలిసిందే ఈ మధ్య రీసెంట్గా కూడా చూసాము ఈ అందరూ బాగుండాలని చెప్పి కరోనా పోవాలని చెప్పేసి నరబలి కూడా ఇచ్చారు వాళ్ళ దేవుళ్ళకే కదా ఇవన్నీ చేసింది సో స్త్రీమూర్తుల గురించి చెప్పిన ఇతను ఇంత గొప్పగా చెప్పాడే భారతదేశంలో స్త్రీలను పూజిస్తాము పతివ్రతలను ముట్టుకుంటే భస్వం అయిపోతామని చెప్పేసి చాలా విధంగా మంచి విధంగా మాట్లాడాడు అసలు వీళ్ళ గ్రంథాలలో అదే ఉందా ఎందుకంటే విదేశీ గ్రంథాలని చెప్పేసి బైబిల్ గురించి అపహాస్యంగా మాట్లాడుతున్నాడు యాక్చువల్గా అక్కడ నిజం చెప్పాలంటే అనాది కాలంలో జరిగిన ఒక విషయం గురించి అక్కడ ప్రస్తావించడం జరిగిందే తప్ప అది ఆచరణబద్ధమైంది కాదు ఇప్పుడు నేడు అది అందరికీ తెలిసిందే కానీ అక్కడ దేవుడు ఎక్కడా కూడా మనుషులు తప్పు చేయమని కానీ తప్పు చేసే విధంగా కానీ ఎక్కడా కూడా చెప్పలేదు ఇక్కడ మరి వీళ్ళ గ్రంథాలకు సంబంధించిన విషయం చూద్దాం వీళ్ళ గ్రంథాలు పుకిటి పురాణాలని అంటారు ఇంకా ఈ గ్రంథాల గురించి కొంతమంది వీళ్ళే చాలా మాట్లాడుతూ ఉంటారు అసలు ఆ గ్రంథాలలో ఏముందో అనేది మనం చూద్దాం ఎగ్జాంపుల్ బ్రహ్మ బ్రహ్మ గురించి చూద్దాం బ్రహ్మ తన కుమార్తెనే కామించి వివాహం చేసుకున్నాడనే సంగతి మీలో ఎంతమందికి తెలుసు బ్రహ్మ అనేవాడు దేవుడుగా వీళ్ళు పిలువబడుతున్నారు త్రిమూర్తుల్లో ఒకడుగా పిలుస్తున్నారు వా అతను తన కుమార్తెనే వివాహం చేసుకున్నాడు అరే కేడియా అరే కేడి ముందు నీ గ్రంథాల్లో ఏముందో చూసుకోరా బాబు బైబిల్ని వక్రీకరించి మాట్లాడడం కాదు అసలు మీ గ్రంథాలను తప్పును చూపించాలి స్వదేశీ గ్రంథాలు స్వదేశీ సంస్కృతి ఏంటి ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ప్రతిదానికి కూడా దేశం పేరు ముడిపెడుతున్నారు యాక్చువల్లీ దేశానికి ముడిపెట్టొద్దు ఇది మతానికి సంబంధించింది ఈ స్వదేశములో ఉన్న ఈ మత గ్రంథాల గురించి మనం మాట్లాడదాం అసలు ముఖ్యమైన విషయం ఇంకొకటి చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి విదేశీ సంస్కృతులు విదేశీ సంస్కృతులు అంటున్నాడు కదా వీడు ఈ హిందూయిజము అంటే ఈ పుకిట పురాణాలు ఇవన్నీ కూడా విదేశీ సంస్కృతికి సంబంధించినవే మన దేశానికి మన భారతదేశానికి వలస వచ్చిన ఈ ఆర్యజాతి వాళ్ళు వాళ్ళకు సంబంధించిన గ్రంథాలు తీసుకొచ్చి మన మీద మోపారు వీళ్ళు తీసుకొచ్చిన సంస్కృతి ఏ ఏంటిదో మనం మాట్లాడదాం వీళ్ళు తీసుకొచ్చి మనకి దేవుళ్ళుగా అంటగట్టిన వాళ్ళ సంస్కృతి ఏంటిది వాళ్ళు చూపించిన మాదిరి ఏంటి అనేది కూడా మనం తెలుసుకుంటున్నాం బ్రహ్మ దేవుడే ఈ ఆర్యజాతి దేవుడే ఈ ఇతగాడు ఏం చేశాడు చూశాడుగా తన కూతుర్నే వివాహం చేసుకున్నాడు తన కొడుకుల చేత పి అడ్డమైన తిట్లు తిన్నాడనమాట ఇంత నీచమైన పని చేసేవు నువ్వు ఇది అసలు నీకు తగునా అని చెప్పేసి తన కుమారులు చేతే తిట్టించుకున్నాడు బ్రహ్మ అతడు దేవుడు అంట అంటే ఈ దేవుడు నేర్పించిన సంస్కృతి ఏంటో మనకు అర్థమవుతుంది అదేవిధంగా మరొక వ్యక్తి ఎవరు అంటే శివుడు శివుడు గురించి చెప్పాలి అంటే శివుడు గురించి మనకందరికీ తెలిసిందే అదే మోహిని గురించి హోమోసెక్సులకు చేసిన వాడు కూడా మన శివుడైన సంగతి కూడా తెలుసు అదేవిధంగా మరొక స్త్రీ ఉంది మధుర అనే స్త్రీ తన మధుర మధుర రైట్ మధుర అనే స్త్రీ ఒక భక్తురాలు శివుణ్ణి మోహించింది తన భక్తురాలు శివుణ్ణి మోహించినప్పుడు ఏం చేయాలి అమ్మాయి తప్పు అని చెప్పాలి అలా చెప్పలా అలా చెప్పకుండా ఆమెతో రతి క్రీడలు సాగించాడు కొంతకాలం అంటే తన భక్తురాలు తన కుమార్తె అవుతుంది భక్తురాలు కుమార్తెతో సమానం తన సృష్టి కదా తను ఒక ఒక వ్యక్తి ఏమో ఏకంగా తన కుమార్తెనే పెళ్లి చేసుకున్నాడు ఇంకొక వ్యక్తి ఏమో తన భక్తురాలనే రథక్రీడల్లో ముంచి తేల్చాడనమాట సో ఈ విషయం పార్వతీ గారికి తెలిసి పార్వతీ గారు శివుణ్ణి ఏమీ చేయలేదు ఏ ఏమి న్యాయమో చూడండి ఎంత నీతో చూడండి ఇక్కడ శివుణ్ణి ఏమి చేయకుండా ఆ స్త్రీని ఆ భక్తురాల్ని శపించింది నువ్వు కప్పగా మారిపోతావు అని మళ్ళీ శివుడు రిక్వెస్ట్ చేశాడు కాస్త పార్వతీకి పార్వతీకి రిక్వెస్ట్ చేయడం వల్ల సో ఆ శిక్షాకాలం తగ్గించి పన్నెండు సంవత్సరాలు నువ్వు కప్పగా ఉండిపోతావు అని చెప్పేసి పార్వతి చెప్పించింది ఏమి నీతి ఉంది ఈ సభ్యత సంస్కారం అనేది వీళ్ళు వీళ్ళ గ్రంథాల ద్వారా మనకు నేర్పించాలనుకుంటున్నారా ఇది మన స్వదేశ గ్రంథాలని మనం అనుకుంటున్నాము కానీ ఇది విదేశాల గ్రంథము మనల్ని బ్రిటిష్ వాళ్ళు వచ్చి అది చేశారు ఇది చేశారు అనుకుంటున్నాము కానీ బ్రిటిష్ వాళ్ళకంటే దారుణంగా మనల్ని అణచివేసింది ఈ యొక్క ఆర్య సంస్కృతి వీళ్ళు తీసుకొచ్చిన గ్రంథాలు ఈరోజు మన వాళ్ళు అనేక మంది దైవ దైవ గ్రంథాలుగా మాట్లాడుకుంటున్నారు వాటినే చదువుకుంటున్నారు మరి అందులో ఉన్న సంస్కృతి ఏంటి కూతురు పెళ్లి చేసుకోవడము భక్తురాలతో సా ఏదంటే క్రీడలు సాగించడం అనేది చేస్తున్నారు మరొక విషయం చెప్పాలి అంటే దేవేంద్రుడి గురించి మనకు తెలిసిందే వాడు పెద్ద కామ పిశాచి అహల్య విషయంలో కూడా మనకు తెలిసిందే వాడు ముని రూపంలో గెటప్ వేసుకుని అహల్యతో వాడు గడపడం అనేది మనకు తెలిసిందే వీడెవడు దేవేంద్రుడు దేవతలకు అధిపతి స్వర్గానికి వీడే అధిపతి అంటే ఇప్పుడు హిందువులు నమ్ముతున్న నమ్మకాల ప్రకారం వీళ్ళందరూ కూడా చనిపోయి స్వర్గానికి వెళ్తారు ఏం చేస్తారు అక్కడ పురుషులైతే రంభా వోరసి మేనకలతో కులుగుతారు ఎవరితో ఎప్పుడు కొలకాలి ఎక్కడెక్కడ కొలకాలి అనేది డిక్లేర్ చేసి చెప్పేది అంతా కూడా గైడెన్స్ అంత చేసేది ఎవరో ఇంద్రుడు ఈ యొక్క వ్యభిచార గృహానికి కేంద్రంగా ఉండి నడిపించేది ఇంద్రుడు వీడంటే మళ్ళీ వీళ్ళ దేవతల కంట ప్రధాని వీడే మరి ఈ ఇంద్రుడు ఏమి సభ్యతా సంస్కారం నేర్పిస్తున్నాడు మన దేశంలో మన ప్రజలకు ఈ విదేశీ సంస్కృతి మనకేమి నేర్పిస్తుంది ఇది సభ్యత సంస్కారమా ఇదేనా వీళ్ళ సంస్కృతి ఇది మనం నేర్చుకోవాలి ఇది మనం పాటించాలా మీరే ఆలోచన చెయ్యండి మరొక విషయం చెప్పాలి అంటే త్రిమూర్తులు ఈ త్రిమూర్తులు అనే వాళ్ళ బుద్ధిని ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి త్రిమూర్తులు అంటే తెలుసుగా బ్రహ్మ విష్ణు మహేశ్వరు మహేళ వీళ్ళ ముగ్గురు కూడా ఈ త్రిమూర్తులని పిలువబడుతున్న వారు వీళ్ళందరూ కూడా అనసూయ విషయంలో ఆ భక్తి విషయంలో ఆతివృత్యాన్ని టెస్ట్ చేయడం కోసం ఎంత దిక్కుమాలి టెస్ట్లో చూడండి ఆవిడ పాతివత్యాన్ని టెస్ట్ చేయడం కోసం ఆవిడ దగ్గరికి బ్రాహ్మణ రూపంలో వీళ్ళు తీసుకొచ్చిందే కదా అందుకే బ్రాహ్మణుడు గెటప్పే ముష్టెత్తుకున్నట్టు వచ్చి ముష్టి అమ్మ దేహి అని ఆమె చెప్పి పట్టుకుని అడుక్కుంటే ఆవిడ బ్రాహ్మణులు వీళ్ళు భిక్షం ఎత్తుకోవడం చూసి పాపం మనసు తరుక్కుపోయి వీళ్ళకి భోజనం పెట్టాలని రండి మేము మీకు భోజనం పెడతామంటే మరి టెస్టింగ్ కదా ఈ టెస్టింగ్ ఎటువంటి బుద్ధితో చేశారో మీరు ఆలోచన చేయండి భోజనం చెయ్యము ఎలా చేయాలి నగ్నంగా మీరు మాకు వడ్డిస్తేనే మేము తింటాము అంటున్నారు త్రిమూర్తులు శివుడు విష్ణువు ఈ బ్రహ్మ వీళ్ళు ముగ్గురేమంటున్నారు ఆవిడంటే నగ్నంగా వడ్డిస్తేనే తింటామంటున్నారు అంటే వీళ్ళ టెస్టింగ్లో వీళ్ళు భక్తులను ఏ విధంగా చూస్తున్నారు అనేది మనకు అర్థమవుతుంది ఇదే ఇదే సంస్కృతి హిందువుల సంస్కృతి ఇదేనా ఇదే భారతదేశంలో మేము పాటించాల్సిందా విదేశీ సంస్కృతి గురించి మాట్లాడినప్పుడు అక్కడ ఉన్న వాటి గురించి మాట్లాడకుండా బైబిల్ గురించి మాట్లాడతావు ఏంట కేడిగా ఈ కేడిఆర్ కదా ఈ ఫుల్ ఫామ్ నాకు తెలీదు మీరే సగం షార్ట్ షార్ట్ కట్ ఉపయోగిస్తున్నారు మీరు దాన్ని అల్లుకోండి సో ఇది వీళ్ళు నేర్పించే సంస్కృతి మరొక విషయము చాలా చాలా ముఖ్యమైనవి వీడియో స్కిప్ చేయి మాకు దయచేసి చాలా విషయాలు నేర్చుకోండి తెలుసుకోండి రాసి పెట్టుకోండి మీరు కూడా సెర్చ్ చేయండి ఈ విదేశీ సంస్కృతి ఏది జాతి విదేశీ సంస్కృతి ఈ బ్రాహ్మణులు తీసుకొచ్చిన విదేశీ సంస్కృతిలో మన దేశానికి తీసుకొచ్చి మనం ఏ విధంగా నాశనం చేశారంటే కేరళలో ఒక సంఘటన జరిగింది అది చాలామందికి తెలిసిందే మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఎంతో మంచిగా ఉండే మన దేశంలో ఈ యొక్క సంస్కృతిని తీసుకొచ్చి ఈ దళితులని చెప్పేసి వాళ్ళని అణగ దొరికేసి వీళ్ళు కల్పించుకొని రాసుకొని అగ్ర కులాలని వీళ్ళు రాసుకొని వీళ్ళే రాజులుగా పరిపాలన చేస్తూ ఆ రాజ్యంలో కేరళలో దళితులకు సంబంధించిన ఆడవాళ్ళు అని చెప్పేసి వాళ్ళకి ట్యాక్స్ వేశారు బ్రెస్ట్ ట్యాక్స్ అనమాట సో అసలు ఈ విషయం గురించి నేను మాట్లాడడానికి అభ్యంతరకరంగా నాకు ఇబ్బందిగా ఉన్నప్పటికీ వాస్తవాన్ని మాట్లాడాలి స్త్రీల మీద వివక్షత చూపిస్తూ పైగా ముఖ్యంగా అనగదొరకబడడానికి వీళ్ళు కేవలం దానికోసమే పుట్టారు వీళ్ళు అణిగిపోవడానికే పుట్టారు అన్న విధంగా తక్కువ జాతి స్త్రీలు చెప్పి వాళ్ళకి బ్రెస్ట్ ట్యాక్స్ అనేది వేయడం జరిగింది ప్రతీ నెలా కూడా ఇంటింటికి వచ్చి ఆ స్త్రీల యొక్క ఆ బ్రెస్ట్ సైజ్ చూసి వాళ్ళకి ట్యాక్స్ ట్యాక్స్ వేస్తారు ఎంత నీత్యమైన సంస్కృతి అనేది చూడండి ఈ విదేశీ సంస్కృతి ఎంత నీత్యమైందో మీరు ఆలోచన చేయండి వాళ్ళ స్త్రీలు మాత్రము వక్షోజాలను కప్పుకొని తిరగవచ్చు కానీ మన దేశంలో ముఖ్యంగా అనగదొక్క పడుతున్న మన విషయంలో వీళ్ళు తక్కువ జాతి అని చెప్పేసి వాళ్ళని ఇంకా అణచివేయడానికి కొత్త కొత్త ట్రిక్స్ ఉపయోగించి వాళ్ళు సరైన మంచి పౌష్టికాహారం తినకుండా ట్యాక్సుల మీద ట్యాక్స్లు వేయాలని చెప్పేసి పురుషుల మీద మేసాల గడ్డల మీద ట్యాక్సులు వేయడం అదేవిధంగా స్త్రీల మీద బ్రష్ ట్యాక్స్ వేసి చాలా దారుణంగా హింసించారు ఏ స్త్రీ కూడా అక్కడ వాళ్ళ రాజ్యంలో అగ్రవా అగ్ర కులాలకు సంబంధించిన వాళ్ళు కాకుండా మిగిలిన వాళ్ళు ఎవరు కూడా స్త్రీలు వక్షోజాలను కప్పుకొని తిరగకూడదు అలా కప్పుకుంటే వాళ్ళకి భయంకరమైన విపరీతమైన శిక్షలు ఉంటాయి అత్యాచారం చేస్తారు సరిగ్గా ట్యాక్స్ కట్టకపోయినా సరే భర్త ముందే బలత్కారం చేస్తారు ఇదిరా మీ సంస్కృతి ఏమి నేర్పిస్తున్నారు రా భారతీయులకు స్త్రీల విషయంలో చిన్న బాల్య వివాహాలు చేసేసి వాళ్ళు కొంచెం వయసుకొచ్చిన తర్వాత మొగుళ్ళు చచ్చిపోయిన తర్వాత వాళ్ళని ఇంక ఇష్టాసారంగా చేస్తారు గుండ్లు గీకి ఇచ్చేసి వీళ్ళని చూడకూడదంటే మూలం కూర్చోబెడతారు అదేవిధంగా దేవదాసీ విధానం మన దేశంలో దేవదాసి విధానం ఎంత నీచ్యమైనది ఈ అగ్ర కులాల వాళ్ళు ఎంత బాగానే ఉంటారు ఈ దళితులను పిలువబడుతున్న వాళ్ళు వీళ్ళు మాత్రమే దేవదాసీ విధానంలో ఉండాలని చెప్పేసి మన ఆడవాళ్ళని ఎంత నీచ్యాతీ నీచంగా దేవుళ్ళకి అంకితం అని చెప్పేసి దేవుళ్ళు పేరు చెప్తే ఆ యొక్క బొమ్మల పేర్లు చెప్పేసి వీళ్ళు ఈ యొక్క అగ్ర కులాలకు సంబంధించిన వాళ్ళు వీళ్ళు అనుభవించే వాళ్ళు వాళ్ళని ఇదిలా మీ సంస్కృతి అదే కదరా మీ దేవాలయాల మీద అంత పెద్ద పెద్దగా కనిపిస్తుంది చిన్నపిల్లలతో వెళ్లలేని పరిస్థితి కదరా ఫ్యామిలీతో వెళ్ళి దర్శించలేని పరిస్థితి కదరా కుక్కలతోనూ నక్కలతోనూ జంతువులతోనూ సంభోగం చేస్తున్న బొమ్మలు తీసుకెళ్ళి మీ దేవాలయాల మీద పెట్టుకున్నారు మీ గ్రంథాల్లో వ్రాసుకున్నారు అవే మీరు చేసినవి మా దేశంకి వచ్చి నాశనం చేశారు మా సంస్కృతిని చక్కగా బట్ట కప్పుకొని తిరిగే మా యొక్క స్త్రీలను బట్ట వేసుకోకూడదని మళ్ళీ ఇంత నీచానికి దిగజారారు సో ఫ్రెండ్స్ విదేశీ సంస్కృతి అని మాట్లాడినప్పుడు ఏ సంస్కృతి మన దేశం నేర్చుకుంటుందో తెలుసుకోవాలి కొంచెం సిగ్గుండి మాట్లాడాలి మరి ఎందుకు విదేశీ పర్యట పర్యటన చేస్తున్నాడు మోడీ పదే పదే తిరుగుతున్నాడు గారికొక్కలాగా అటు ఇటు ఎందుకు విదేశీయుల చుట్టూ తిరగడం అక్కడి నుంచి పెట్టుబడులు రావాలి అక్కడి నుంచి సంస్థలు మన దేశంలోకి రావాలి భారీగా అన్ని డబ్బు సంపాదించుకోవడం కోసం దేశ అభివృద్ధి కోసం అన్ని వాడుకోవాలి విదేశాల వాళ్ళయే అలా తీసుకురాబట్టే కదా ఈరోజు సినీ ఇండస్ట్రీ కూడా అంతా కూడా విదేశీ యొక్క విధానంలో వెళ్ళిపోయింది ఈరోజు భారతదేశంలో అత్యధిక జనాభా అంతా కూడా వాళ్ళ వస్త్రధారణ అంతా కూడా విదేశీయుల్ అంటున్నారు ఓకే మరి అత్యాచారాలకి అధికారం మీ చేతిలో ఉంది ఏం చేశారు సో ఫ్రెండ్స్ ఏమి మీరు ఆలోచన చెయ్యాలి ఎవరి దేశానికి సంబంధించిన సంస్కృతి వాళ్ళకు ఉంటుంది వాళ్ళు బాగానే ఉన్నారు అక్కడ వాళ్ళ పేరుతో మన వాళ్ళు ఇక్కడ వాళ్ళ మీద నిందులు మోపుతున్నారు తప్ప వాస్తవాలను పరిశీలన చేయండి మన దేశంలో ఉన్న గ్రంథాలు మన దేశంలో ఉన్న ఈ యొక్క చరిత్రలో ఏం నేర్పిస్తున్నాయి మనకి మన తర్వాత తరువా తరం వాళ్ళు ఏం నేర్చుకుంటారు సో ఫ్రెండ్స్ విదేశీ సంస్కృతి అని చెప్పేసి ఎవడైనా సరే బైబిల్ గురించి వక్రీకరించి మాట్లాడితే ఈ కేడిఆర్ గారి లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు జాగ్రత్త మీరు కూడా చరిత్ర తెలుసుకోండి బైబిల్ని అత్యధికంగా చదవండి దానిలో ఉన్న నీతి ఇంకా ఎందులోనూ లేదు ఏ పుకిట కథల్లోనూ కూడా లేవు సో ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో వాడికి షేర్ చేయండి షేర్ చేస్తారు నేను నమ్ముతున్నాను అదేవిధంగా ఫ్రెండ్స్ మీరు లైక్ చేసినప్పుడే షేర్ చేసినప్పుడే అత్యధికంగా ఎక్కువ మంది క్రైస్తవ సమాజానికి ఈ వీడియో చేరుతుంది మేము బ్రతిల్ని నాడుకోవడం కాదు అది మీ చేతుల్లో ఉన్న విషయం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ వందన మరొక కారణం చెప్పాడు దాని గురించి మరొక వీడియోలో మాట్లాడదాం రైట్